జై శ్రీరామండి. ఇప్పుడు మనం భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమయోగంలోని 6వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని 2వ సారి నాతో పాటు చెప్పండి. బంధురాత్మాత్మ బంధురాత్మాత్మ నస్తస్య నస్తస్యేనాత్మై వాత్మనా జితః జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇక్కడ విడదీసినప్పుడు బంధు ఆత్మా ఆత్మనః తస్య, బంధు ఆత్మా ఆత్మనః తస్య, బంధురాత్మాత్మనస్తస్య ఏన ఆత్మైవాత్మన. ఇక్కడ వర్తేత ఆత్మైవ శత్రువత్. ఇప్పుడు మళ్ళీ బంధురాత్మాత్మ నస్తస్య ఏనాత్మై వాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని 2వ సారి నాతో పాటు చెప్పండి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇప్పుడు మళ్ళీ బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 21 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. బంధురాత్మాత్మనస్తస్య
येनात्मैवात्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् बन्धुरात्मात्मनस्तस्य 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 येनात्मैवात्मनाजितः
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। ఇప్పటి వరకు మనం భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 6వ శ్లోకాన్ని నేర్చుకున్నాం. తిరిగి 7వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.